हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। लास्ट वीडियो लो मैं डिस्कस चेसुकुन्नाम इनऑर्गेनिक केमिस्ट्री पोर्शन नुंची मन की ये विधमैनटुवंटि सिलेबस उंदी, उन्नटुवंटि सिलेबस लो इंपॉर्टेंट टॉपिक्स नी एला आइडेंटिफाई चेसि ये विधंगा प्रिपेयर अवालन्नदि मनं डिस्कस चेसाम। ई वीडियो लो एंटंटे ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ లో ఉన్నటువంటి యూనిట్స్ ఎన్ని, అందులో ఉండే సిలబస్ ని ఈజీగా ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి మనం డిస్కస్ చేద్దాం। మన ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ లో 10 యూనిట్స్ ఉన్నాయి। ఈ 10 యూనిట్స్ అనేవి కూడా నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను, యూనిట్ 19 నుంచి యూనిట్ 28 వరకు। యూనిట్ 19 లో ఏం చెప్తున్నారు, ప్యూరిఫికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్। దీని గురించి మీరు భయపడవలసిన పని లేదు, సింపుల్ గా ఏంటి మనకి प्यूरिफिकेशन टेक्निक्स मन दर क्रिस्टलाइजेशन डिस्टिलेशन सॉल्वेंट एक्सट्रैक्शन क्रोमैटोग्राफी मन अंदर सिंपल ऐसकोवे गूगल चूसा सिंपल ऐ अर्थम अंदोलेंटे मेन फोकस चेयल क्रोमैटोग्राफी पैन अभी थिन लेयर क्रोमैटोग्राफी अने टापिक उ थिन लेयर क्रोमैटोग्राफी मनमेंटे स्टेशनरी फेज अंड मोबाइल फेज टू टर्मिनोलॉजी यूज अच्छे स्टेशनरी फेज केमिकल्स यूज मोबाइल फेज सॉल्वेंट्स मैं मिक्स राइट मन कोई कॉमन सॉल्वेंट्स वाट पोलारिटी इंडेक्स अनेला उ विषया पर्टिकुलर गुर्तपेट्टुकोवाली। దీంతో పాటు ఏంటంటే మనకి ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్స్ డిటెక్షన్ అనేది తెలుసన్నమాట, ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఎస్టర్ వీటన్నింటిని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలో, వాటి కోసం ఏంటంటే డిఫరెంట్ టెస్ట్ ఉన్నాయి। కార్బనైల్ కాంపౌండ్స్ అనుకున్నాం అనుకోండి 2,4-DNP తీసుకోవాలని, ఫినాల్స్ అనుకుంటే న్యూట్రల్ ఫెరిక్ క్లోరైడ్ టెస్ట్ అనేది, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే సోడియం బైకార్బోనేట్స్ ట్రీట్ చేయాలని, ఇట్లా మనకి ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్ అనాలసిస్ ఉందన్నమాట। ఫంక్షనల్ గ్రూప్ అనాలసిస్ ని చక్కగా మీరు చదువుకోండి విత్ ఈక్వేషన్స్ ड्यूरिंग द लैबोरेटरी कंडीशन मनमेस्ता सिंपल ट्यूब कैमिकल मिक्स कलर वस्तु कलर बटी चपेस्ता इधे आलिहिडा कीटोना एस्टरा एमाइडा एटने बट पोजिशन चेयलते टेस्ट ट्यूब कलर फाम अो आ कलर या फार्मूला एग्जाक्टली आ कलर अने कैमिकल मालिक्यूल दाइटे దాని పైన మీరు శ్రద్ధ పెట్టండి। అందులోనే ఏంటంటే మనం డిటెక్షన్ ఆఫ్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అని చదువుకుంటాం, లెజెండ్ టెస్ట్ చేసా నైట్రోజన్, సల్ఫర్ అండ్ హాలోజన్స్, వీటికి ఏంటంటే పార్టిక్యులర్ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, ఆ కెమికల్ రియాక్షన్ ని మీరు ప్రాపర్ గా ఐడెంటిఫై చేయాలన్నమాట, చేసుకుంటే సరిపోతుంది ప్రాపర్ గా। నెక్స్ట్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ। ఆర్గానిక్ కెమిస్ట్రీ లో బేసిక్ ప్రిన్సిపల్ లో మీరు ఏం చెప్తున్నారంటే వాడి సిలబస్ లో ఏం ఇచ్చారు అన్నది పక్కన పెట్టండి, రైట్ నేను చెప్పే విధంగా ప్రిపేర్ అవ్వండి। ఇందులో మనం ఏం చేస్తామంటే డిపెండింగ్ అపాన్ ది ఫంక్షనల్ గ్రూప్ మనకి డిఫరెంట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి, ఆల్కీన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఎరైల్ హాలైడ్స్, సో ఉన్నాయి అన్నమాట, రైట్। వీటన్నింటిని కూడా ఏం చేస్తారంటే ఒక పర్టిక్యులర్ టేబుల్ లో వేసుకోండి, టేబుల్ లో వేసుకున్న తర్వాత వీటి ఐయూపీఎస్సీ నామినేచర్ రాసుకోండి ప్రతి ఫంక్షనల్ గ్రూప్ కి। ఆల్కేన్స్ కి అయితే అట్లా ఉంటుంది, జనరల్ ఫార్ములా ఏంటి, వాటిని ఎలా మనం ఐయూపీఎస్సీ నామినేచర్ లో చేస్తాం, ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఎరైల్ హాలైడ్స్, సింపుల్ ఆల్కైల్ హాలైడ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఎస్టర్, వీటన్నిటికి కూడా ఏంటంటే ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ చార్ట్ లో ఇంపార్టెంట్ పాయింట్ రాసుకున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది అన్నమాట। ప్రతి యూనిట్ చదివే ముందు వాటిని చదవాల్సిన పని లేదన్నమాట, ఎందుకంటే మీరు సిలబస్ చూసినట్లయితే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అట్లా ఒక చాప్టర్ ఉందంటే ఏం చేస్తారు, అందులో ఐసోమెరిజం ఏంటి, నామినేచర్ ఎలా ఉంటుంది, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, అట్లా సీక్వెన్స్ లో ఉంటారన్నమాట। ఆ సీక్వెన్స్ వరకు మనం వెళ్ళకుండా ఏం చేయాలంటే ఇక్కడనే ఎన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయో ఆ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నింటికి కూడా ఐయూపీఎస్సీ నామినేచర్ ప్లస్ ఐసోమెరిజం, ఏ ఐసోమెరిజం ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఒక పెద్ద చార్ట్ పర్చేజ్ చేసుకుని మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది కదా, బడబడా చార్ట్స్ వస్తుంటాయి, 3-4 చార్ట్స్ తీసుకోండి, తీసుకొని చక్కగా మీకు ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి, వాటిలో ఉండే ఐసోమెరిజం ఏంటి, వాటికి ఐయూపీఎస్సీ నామినేచర్ అలా చేస్తున్నాం, ఈ విధంగా ఫాలో అయినట్లయితే ప్రాపర్ గా మీ మైండ్ లో ఉంటుంది అన్నమాట। ఓకే నెక్స్ట్ సేమ్ హైడ్రోకార్బన్స్ లో ఏమి ఇచ్చారు, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అండ్ అరోమాటిక్ కాంపౌండ్స్,
एपड़ू मन आर्गानिक केमिस्ट्री चवेटू मेथड्स ऑफ प्रिपरेशन अने इंपॉर्टेंट मेथड्स चौंकि केमिकल प्रॉपर्टीज प्रॉपर ऐसा चलवाल सपोज आल्केन्स वुड्स रिएक्शन फ्रैंकलिन रिएक्शन कोल्बे रिएक्शन इला थ्री फोर रिएक्शन इंपॉर्टेंट रिएक्शन उ ड्यूरिंग द प्लस वन प्लस टू टीचर चपे उ बाबू इध इंपॉर्टेंट रा टिको अको मेथड्स ऑफ प्रिपरेशन प्रॉपर ऐ प्रिपेर अवि प्लस केमिकल प्रॉपर्टी ऑल केमिकल प्रॉपर्टीज एंदुकंटे केमिकल प्रॉपर्टीज चक्कगा एनालाइज चेसिनट्लयिते कंपाउंड कु उंडेटटुवंटि केमिकल प्रॉपर्टीज अनेवि वेरे कंपाउंड की अवि मेथड्स ऑफ प्रिपरेशन अवुतदन्नमाट काबट्टि मीरु मेथड्स ऑफ प्रिपरेशन गुरिंचि स्पेशल गा प्रिपेर अवाल्सिन पनि उंडदन्नमाट ओकेना बेंजीन रिलेटेड मनं तीसुकुन्नट्लयिते इक्कड मनकि एलेक्ट्रोफिलिक सब्स्टिट्यूशन रियाक्षन्स उन्नायि नाइट्रेशन सल्फोनेशन हालोजिनेशन फ्रेडल क्राफ्ट आल्कलेशन फ्रेडल क्राफ्ट एसिलेशन फाइव कंपोनेंट्स उंटाई फाइव कंपोनेंट्स प्रॉपर गा विथ मेकानिज्म चार्ट लो रास पेट्टुकोंडि चाला ईजी गा अंडरस्टैंड अयिपोतुंदि ओके नेक्स्ट ऑर्गेनिक कंपाउंड्स कंटेनिंग हालोजेंस हालोजेंस लो मनकि एंटि आल्काइल अंड एराइल हैलाइड्स उंटाई अन्नमाट एलाइड हैलाइड्स लो मेन मन की न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन रिएक्शंस टीचर चेप्पुंटार यूनिमोलिक्युलर बायमोलिक्युलर इंट्रा मोलिक्युलर एसएनआई एसएन1 एंड एसएन2 इंदुलो मेन गुर्तुपेट्टुकोवाल्सिनवि प्राइमरी सेकेंडरी टर्शियरी आल्काइल हैलाइड्स लो एसएन1 की ए फेवर चेस्तुन्नाई एसएन2 की ए फेवर चेस्तुन्नाई एसएनआई की ए फेवर चेस्तुन्नाई एंदुकु फेवर चेस्तुन्नाई SN1 లో ఏ ప్రొడక్ట్ మేజర్ ప్రొడక్ట్ SN2 లో ఏంటి మేజర్ ప్రొడక్ట్ SNI లో ఏంటి మేజర్ ప్రొడక్ట్ సిర్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఆక్సిజన్ ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఇందులో వస్తున్నాయి ఆల్కహాల్స్ ఫినాల్స్ ఈథర్స్ ఆల్డిహైడ్స్ కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ వీటన్నింటికి కూడా सिंपल इंपॉर्टेंट मेथड्स ऑफ प्रिपरेशन एंड ऑल केमिकल प्रॉपर्टीज केमिकल प्रॉपर्टी चेप्तुन्नानंटे कंपाउंड केमिकल प्रॉपर्टी अनेदी वेरे कंपाउंड सिंथेसिस की यूज अवुतुंदन्नमाट काबट्टी वन्स मीरु इक्कड आल्कहाल प्रॉपर्टी चदिवर अनुकोंडि ई आल्डिहाइड्स आर कीटोन्स योक्क प्रिपरेशन मेथड्स गा मीकु उपयोगपड़तायि अन्नमाट आ विधंगा मीरु एंटंटे सर्च चेसुकोंडि केमिकल रियाक्षन नि राइट ईजीगा गुर्तुंचुकोनेटंडि ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ నైట్రోజన్ లో ఏమున్నాయి మనకి స్పెషల్ గా ఎమైన్స్ వస్తాయి ప్రైమరీ సెకండరీ అండ్ టెర్షియరీ ఎమైన్స్ ఎమైన్స్ లో మెయిన్ గా ఏంటంటే ఆలిఫాటిక్ కంటైనింగ్ కూడా అరోమాటిక్ ఎమైన్స్ పై ఫోకస్ పెట్టండి ఎనిలిన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ దానిపైన ఫోకస్ పెడతారు ప్లస్ ఇంకా ఏంటంటే డైఎజిటైజేషన్ ఫినామినా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా డైఎజిటైజేషన్ ఫినామినా కూడా ఒకసారి చూసుకోండి नेक्स्ट यूनिट पॉलीमर्स पॉलीमर्स मन टू टाइप्स एडिशन पॉलीमर्स कंडेंसेशन पॉलीमर्स एडिशन पॉलीमर्स एग्जांपल्स कंडेंसेशन पॉलीमर्स एग्जांपल्स तरवा मन की नेचुरल रबर चे प्लस थर्मोप्लास्टिक्स एंड थर्मोसेटिंग पॉलीमर्स टू टॉपिक्स पैन चक्कर इनफॉर्मेशन गैदर चेसुकोंडि थर्मोसेटिंग पॉलीमर्स एंड थर्मोप्लास्टिक्स प्रॉपर्टीज जनरल मन की नोवेडेस मन यूज मेटीरियल्स ये कैटगरी वस्ताई चूसर नैक्स्ट बायोमोलिक्यूल्स बायोमोलिक्यूल्स थ्री टू फोर डिफरेंट टॉपिक्स फोर टॉपिक्स प्रिपेयर अव्वल नेसेसिटी लेदु मेन कार्बोहाइड्रेट्स एंड अमीनो एसिड्स पैना चक्कगा फोकस मेथड्स ऑफ प्रिपरेशन एंड द केमिकल प्रॉपर्टीज చేస్తే సరిపోతుంది కెమిస్ట్రీ ఇన్ ఎవరీడే లైఫ్ ద నేమ్ ఇట్సెల్ఫ్ ఇండికేట్స్ కెమిస్ట్రీ ఇన్ ఎవరీడే లైఫ్ జనరల్ గా మనకి డిఫరెంట్ డిసీజెస్ వచ్చేటప్పుడు ఏంటంటే మనం డిఫరెంట్ మెడిసిన్స్ యూస్ చేస్తుంటాం రైట్ యాంటీపైరిటిక్ అని యాంటీ అనాలిసిక్స్ అని యాంటీఆక్సిడెంట్స్ అని డిఫరెంట్ మనం యూస్ చేస్తూ ఉన్నాం అన్నమాట కాబట్టి వాటిని ఉండేటటువంటి ప్రాపర్టీస్ ఏంటి వాటి యొక్క యూస్ ఏంటి చక్కగా చదువుకుంటే సరిపోతుంది The last one is practical chemistry. మనం ప్లస్ వన్ ప్లస్ టూ లో కొంత ప్రాక్టికల్ చేసి ఉంటాం
మన కెమిస్ట్రీ టీచర్ చేయించుంటారు మీకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఇచ్చే ఉంటారు అందులో ఏంటంటే మనం ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫిజికల్ త్రీ పోర్షన్స్ ఉంటాయి కదా త్రీ పోర్షన్స్ లో మనం మెయిన్ గా కాన్సంట్రేట్ చేయవలసింది ఏంటంటే డిటెక్షన్ ఆఫ్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అండ్ ద ఫంక్షనల్ గ్రూప్ అనాలసిస్ ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏంటి నైట్రోజన్ సల్ఫర్ అండ్ హాలోజన్స్ లెజైన్ టెస్ట్ ప్రాపర్ గా చదవండి విత్ ఈక్వేషన్స్ నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ అనాలసిస్ ఫినాల్స్ కార్బనైల్ కాంపౌండ్స్ ఎస్టర్స్ ఎమైడ్స్ యాసిడ్స్ మీకు మాన్యువల్ ఉంటుంది కదా ఆ మాన్యువల్ లో చక్కగా చదువుకొని వాటికి ఉండేటటువంటి ఈక్వేషన్స్ మీ దగ్గర ఉండాలన్నమాట అవి ఉంటే సరిపోతుంది రైట్ నెక్స్ట్ డిఫరెంట్ టైట్రేషన్స్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ మీరు చేసే ఉంటారు టైట్రేషన్స్ పైన ఏంటంటే ఒక లుక్ చూసుకోండి ద లాస్ట్ వన్ ఈజ్ వాట్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ క్వాలిటేటివ్ అనాలిసిస్ మీరు చూసే ఉండుంటారు సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఎ మాలిక్యూల్ సోడియం కార్బోనేట్ ఇందులో ఏమున్నాయి ఎన్ఏ ప్లస్ అయాన్స్ ఉన్నాయి కార్బోనేట్ అయాన్స్ ఉన్నాయి కార్బోనేట్ అయాన్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం ఎన్ఏ ప్లస్ అయాన్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం రైట్ కేటయాన్ అనాలిసిస్ వేరేగా ఉంటుంది అనయాన్ అనాలిసిస్ వేరేగా ఉంటుంది వాటికి మెటీరియల్ మీ టీచర్ ఇచ్చే ఉంటారు మీకు ఆ మెటీరియల్ ని చక్కగా ఐడెంటిఫై చేసుకోండి ఇందులో కూడా మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ మనకి ఏవైతే ఇటువంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయో వాళ్ళిప్పుడు కూడా కలర్ గురించి అడగరు అనమాట వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏ కెమికల్ కాంపౌండ్ అనేది ఫామ్ అయింది అన్నది కావాలి వాళ్ళకి మన ఇంటర్మీడియట్ లెవెల్ లో ఏం చేస్తున్నాం టూ కెమికల్స్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లో మిక్స్ చేస్తే ఒక కలర్ వస్తుంది ఆ కలర్ ప్రకారం మనం చెప్తున్నాం అనమాట ఎస్ ఇట్ మే బి ఏ కార్బనేట్ ఇస్ మే బి ఏ సల్ఫేట్ అలా మనం ఐడెంటిఫై చేస్తున్నాం బట్ మనం అందులో చూడవలసింది ఏంటి ఆ కలర్ లో ఏ కెమికల్ మాలిక్యూల్ ఉంది అది మనకు తెలియాలన్నమాట సో ఈ విధంగా గాని మీరు ప్రిపేర్ అయినట్లయితే జేఈ మెయిన్స్ ని చాలా చక్కగా క్లియర్ చేయొచ్చు ప్రీవియస్ గా టూ వీడియోస్ మనం చూసాము ఇది థర్డ్ వీడియో ఈ త్రీ వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యి టాపిక్ వైజ్ మీరు ఒక టెక్స్ట్ బుక్ లో రాసుకోండి రాసుకొని ఏ విధంగా అయితే నేను గైడ్ లైన్స్ ఇచ్చానో ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు చక్కగా ప్రిపేర్ అయినట్లయితే 100% యూ విల్ క్లియర్ ద ఎగ్జామినేషన్ జనరల్ గా మనలో చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతుంటారు అనమాట సార్ మాకు కొంచెం ట్రిక్స్ చెప్పండి దేర్ బై మేము ఏంటంటే ఈజీగా ఎగ్జామినేషన్ లో పర్ఫామ్ చేయొచ్చు కదా అని అడుగుతుంటారు అనమాట ఎప్పుడు కూడా ఏంటంటే ట్రిక్ బేస్డ్ అనేది క్లిక్ అవ్వదు అనమాట అందువల్ల మనకేంటి ఏవైతే మనకి టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ ని 100% అర్థం చేసుకున్నట్లయితే మీకు ట్రిక్ అనే దానికి అవసరం ఉండదు అనమాట ట్రిక్ అనేది అంటే బై హార్ట్ చేయడానికి అనమాట సమ్ టైమ్స్ మీకు ట్రిక్ అనేది గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు ఎందుకంటే మీరు సిలబస్ చూసినట్లయితే ఇట్స్ ఎ వాస్ట్ సిలబస్ ఈ సిలబస్ మనం చూసేటప్పుడు ఏమవుతుంది రిమెంబర్ చేసుకునే విధంగా చదువుకున్నాం అనుకోండి బై హార్ట్ చేసేటట్టు అయితే ఎగ్జామినేషన్ లో టెన్షన్ లో మర్చిపోతారు కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే మీ అందరికీ ఎప్పుడూ కూడా నాట్ ఓన్లీ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద సబ్జెక్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ కంప్లీట్లీ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏ వచ్చినా కూడా మీరు ఏంటంటే ఈజీగా మనం చేయొచ్చు మన ఈ త్రీ వీడియోస్లో ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా ఇవన్నీ చూసినట్లయితే 100% సిలబస్ అవ్వదు అనమాట ఏదైనా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఫండమెంటల్ రూల్ ఏంటంటే 100% సిలబస్ చదవడానికి అవసరం లేదు 100% మనం చదవలేం కూడా కాబట్టి ఏంటి ఎంత పర్సంటేజ్ 60-70% సిలబస్ చదవండి విత్ 100% యాక్యురేషన్ మరి అందులో ఏంటంటే మనం విడిచిపెట్టకూడదు అనమాట 70% ఇంపార్టెంట్ టాపిక్స్ ని ఐడెంటిఫై చేసుకొని అందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చక్కగా చదవాలన్నమాట ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మన ఆస్పిరెంట్స్ ఏం చేస్తుంటారు ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ అని చెప్పి కంప్లీట్ సిలబస్ చదివేస్తుంటారు అనమాట బట్ దే విల్ నాట్ చెక్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఎంట్రన్స్ టెస్ట్ కి ప్రిపేర్ అయ్యే ముందు మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ 5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి ప్రీవియస్ 5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని చక్కగా అనాలిసిస్ చేయండి సపోజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది ఆర్గానిక్ కెమిస్ట్రీలో 19th యూనిట్ ఏంటి ప్యూరిఫికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్ 5 ఇయర్స్ పేపర్స్ చూడండి ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ చూడండి మీరు
ఫస్ట్ 5 ఇయర్స్ లో ఏ విధమైన క్వశ్చన్స్ ఈ పార్టిక్యులర్ యూనిట్ నుంచి వస్తున్నాయి అది మీరు చూసుకోగలిగినట్లయితే ఎంత వరకు చదవాలి అనేది మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుందన్నమాట రైట్ సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్